మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుబడొగుతున్నాయి తూర్పు గోదావరి జిల్లాలో పలు శివాలయాల్లో వేకోజాము నుంచే పూజలు మొదలయ్యాయి భక్తులు పెద్ద ఎత్తున గోదావరి స్నానాలు ఆచరించారు జిల్లాలోని అనపర్తి సామర్లకోట ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు భారులు తీరారు రాష్ట్రమంతా ఉదయం నుంచే శివనామ స్మరణతో మారుబడోగింది పంచామృతాలతో శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడింది మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు విశేష పూజలు జాగరణలతో శంకర్ ని ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్న సీఎం జగన్ అభిషేకం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు అధినేత చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు చంద్రబాబు చెప్పినట్లు ఏబిఎన్ రాస్తోందన్నారు గతంలోనే తాను చెప్పానని మొత్తం ఆరుగురు టీడీపీ నుంచి వైసీపీలో చేరితే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని అన్నారు అయినా తాము ఏ టీడీపీ నేతలను రమ్మని పిలవలేదన్నారు ఇప్పటి వరకు ఎవరిని చేర్చుకోలేదన్నారు గతంలో చంద్రబాబు చేసింది ప్రజాస్వామ్యం ఇప్పుడు అదే మేం చేస్తే ప్రజాస్వామ్యం కాదా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు ప్రజలు ప్రజాస్వామికంగా ఓట్లేసే వాళ్ళ మీద కూడా మీకు నమ్మకం లేదు ఎంతసేపటికి మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలోని పన్నెండు నగర పాలితల్లో మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎన్నికలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు కలెక్టర్లు జేసీలను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలని సూచించారు రెండేసి కార్పొరేషన్లు కలిగిన చిత్తూరు కృష్ణా జిల్లాలపై ఏసీసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ రెవెన్యూను నియమించాలని కమిషనర్ తెలిపారు దళిత యువకుడు చొక్కా వైపించే అధికారం పోలీసులకు ఎక్కడుంది అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నాయుడుపేటలో ఈ దారుణానికి పాల్పడిన పోలీసు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలు ఎక్కడా సజావుగా సాగలేదని పోలీసులు దౌర్జన్యాలతో జరిగాయని వర్లరామయ్య ఆరోపించారు జగన్ సీఎం అయ్యాక దళితులపై అక్రమ దాడులు పెరిగిపోయాయని వర్ల విమర్శించారు లేకుంటే దేవేంద్ర సభ నుంచి నీకెందుకు రా ఎన్నికలు పశువు చొక్కా ఎందుకేసేవరని నడి రోడ్డు మీద అతని పశువును కొట్టినట్టుగా కొట్టి అతను చొక్కా ఇప్పించాడు ఇదిగో ఫోటో ఫోటో చూపించానా రాష్ట్ర ప్రజలందరూ చూడాలి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సవాంగ్ గారు చూడాలి ఫోటో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ చూడాలి అధికారి అతను మా దళిత వర్గానికి చెందిన రాజేందర్ ఇక్కడ వాడు చొక్కా ఇప్పించాడు నీకేం అధికారం ఉంది చొక్కా ఇప్పించడానికి అడుగుతున్నాను నా పోలీస్ అధికారిని అండర్ వాట్ ప్రొవిజన్ ఏ చట్టం ప్రకారం నీకు రాజ్యాంగం ఇచ్చిందా ఇండియన్ పేనల్ కోడ్ ఇచ్చిందా ఏపీఎం ఇచ్చిందా సిఆర్పిసి ఇచ్చిందా మీ డైరెక్టర్ జనరల్ ఇచ్చారా ఎవరిచ్చారు నీకు అధికారం ఆ పశువు చొక్కా ఇప్పించడానికి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ రోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సభన్ ఈ ఒక్క కేసు న్యాయం చేయండి మీరేమి చేయరు మాకు తెలుసు వైకాపాకి వ్యతిరేకంగా మీరేమి చెయ్యరు చెయ్యలేరు చెయ్యబోరు మాకు తెలుసు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సీఎం జగన్ తో లాలూచీ పెట్టుకుని ప్రత్యేక విమానంలో వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శించడం సరికాదన్నారు ప్రత్యేక విమానానికి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారో చెప్పాలన్నారు కేసులు పెడతామని భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరని బుద్ధా వెంకన్న అన్నారు మీడియా పైన చంద్రబాబు పైన కేసులు పెడతానడం జగన్ ట్రాప్ సంబంధం లేకుండా మీ పార్టీకి సంబంధం లేకుండా మీరు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ప్రత్యేక విమానాలలో మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఆయనతో భోజనం చేసి మీ పర్యటనకైనటువంటి మున్సిపల్ ఎన్నికల తీరును తప్పుబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించారన్నారు వైసీపీ నేతలు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు ఇందుకు అధికారులు పోలీసులు కూడా సహకరించారని విమర్శించారు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం జగన్ ప్రభుత్వానికి భయపడడమే అన్నారు పసుపు రంగు చొక్కా వేసుకున్న దళితుణ్ణి అవమానించడమే ఇందుకు నిదర్శనమన్నారు ఇలాంటి ఎన్నికలు మనం ఇప్పుడు కూడా చూసుండం వేల కోట్ల రూపాయలు డెబ్భై ఒక్క మున్సిపాలిటీకి పన్నెండు కార్పొరేషన్లకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తొమ్మిదవ తారీఖు ఉదయం నుంచి పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు నోట్ల కట్టలతో పోలీసులని అడ్డం పెట్టుకొని పోలీసులు ప్రహారాలలో డబ్బులు పంచారు తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లని నాలుగు గంటలు ఐదు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధ నిర్బంధించడం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని నిర్బంధించడం ఇలాగా అనేక కార్యక్రమాలు తీసుకొని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బులు పెట్టుకొని అధికారులను పెట్టుకొని అడ్డగోలుగా నిన్న ఎలక్షన్ చేసినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి దీని మీద ప్రశ్నించండి ప్రజలు ప్రశ్నించాలి ఇవాళ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందో తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భయపడి బయటికి వస్తే ఏం చేస్తారో ఓటు వేయడానికి వెళ్తే ఏం చేస్తారో అని భయపడి ఇవాళ ఓటింగ్ శాతం తగ్గింది ఇవాళ ఏ కలర్ చొక్కా వేసుకోవాలో రాజ్యాంగంలో రాసిందా చెప్పాలి మీరు పలానా రంగు చొక్కా వేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా నెల్లూరు జిల్లాలో దార్ల రాజేంద్ర ఒక దళితుడు అతను ఎల్లో షర్ట్ వేసుకున్నాడు పోలీసులు పోలీసులు షట్ ఇప్పిచ్చారు నడి రోడ్డు మీద షట్ ఇప్పిచ్చారు అమరావతి కోసం రైతులు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెనక్కి తగ్గేది లేదన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహిళలపై దాడులు చేసినా సరే పోరాటం కొనసాగుతుందన్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పీడ్వే నిర్మాణం తెలుసుకోవాలన్నారు అనిల్ యాదవ్ కి మంత్రి పదవి అప్పగించడం ఆంధ్రప్రదేశ్ అన్నారు ముప్పై కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నారు అమరావతి రైతులు ప్రాణ త్యాగాలు చేయడానికి ఉన్నారు విశాఖ ఉక్కు కార్మికులు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కోట్లాది మంది ప్రజలు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పుడు కార్యక్రమాలు మానండి అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగుతుందని చెప్పండి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు దమ్ము ధైర్యం ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి ఢిల్లీ వెళ్ళు అదేవిధంగా పార్లమెంటు స్తంభింపజేయి నీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు గడ్డి బీగుతున్నారా పార్లమెంటు రాజ్యసభ ఆపుతున్నారో నీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలు చెప్పు అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా మూడు వందల కోట్లు పనిచేయాల రెండు పర్సెంట్ పనులు పనులు చేయలే ఇప్పటికైనా సరే మీ అసమర్థ దద్దమ్మ చేతగాన మంత్రులు డయాఫ్రమ్ వాళ్ళు ఎవరు కట్టారో లేకపోతే ఎవరో స్పిల్వే కడుతున్నారో ఎవరు ఆ ప్రాజెక్టులో పనిచేశారో ఆ దగ్గర దగ్గర డయాఫ్రమ్ వాళ్ళు కట్టిన ఎల్ అంటీ బావర్ సంస్థకి అరవై రెండు కోట్లు ఎక్కువ ఇచ్చి ఎందుకంటే ఏదైతే మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ తక్కువ చేస్తున్నా కూడా ప్రపంచస్థాయి కంపెనీలు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఆ నిర్మాణాలు చేస్తే ఈ తెలుతక్కు దద్దమ్మ చేత కాని ప్రభుత్వం రామోజీరావు బంధువులు కట్టారు రాధాకృష్ణ బంధువులు కట్టారు నా బంధువులు కట్టారని బుద్ధి లేని మాటలు తెలుగుతక్కు మాటలో జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు నేర్చుకోండి చదువుకోండి నీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రిగా ఉండటం మా కర్మ దౌర్భాగ్యం నీలాంటి వాడిని తెలియడో ఉక్కు కార్మికులు సమయ సైరని ముగించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ఉక్కు ఉద్యోగులు మరో అడుగు ముందుకు వేశారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు సమ్మె నోటీసులు అందించారు పద్నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది టైకీ కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు మృత్యువేత పడ్డారు బిల్డింగ్ పైన చుట్టుపక్కల ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లా చెదిరైంది కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యోగులు తీవ్ర గాయాల పాలయ్యారు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు గ్యాస్ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు విషయం తెలిసిన వెంటనే మంత్రి కన్నబాబు అక్కడకు చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగింది చనిపోయారు రెండు డెస్లు ఉన్నాయి ఇంకెవర లోపలి తీరేసు